वेलकम टू गुड मॉर्निंग तेलंगाना नेनु शिवारेड्डी इयाल न्यूज पेपर लो मुख्यमैन वार्तलु चूद्दाम मुंदु वेलुगु पेपर चूस्ते पेद्द रैतुलके पेद्द पालु 5 एकराल पैन भूमुलु उन्नोल्लके 2363 कोट्ल रैतु बंधु पैसलु 2 एकराल लोपु उन्न 32,02,000 मंदिकि 1669 कोट्लु పోయిన యాసంగిలో బీడు భూములకే 3,850 కోట్లు ఇచ్చిందని చెప్తున్నారు. రాళ్ళు రప్పలకు పెట్టుబడి సాయం మొత్తం 1,35,00,000 ఎకరాల్లో పంట సాగైతే ప్రభుత్వం 1,45,00,000 ఎకరాలకి రైతు బంధు ఇచ్చిందంటే 10,00,000 ఎకరాలు సాగు నోచుకున్న భూమి అది పడవు పడ్డదా లేదంటే వ్యవసాయం చేయలేదా తెలియదు కానీ దాని కూడా రైతు బంధు ఇచ్చింది. మొత్తం 500 కోట్లు ఉత్తగనే పోయినాయి. అది పంట పండించలేదు ఆ భూముల్లో కానీ 500 కోట్ల రూపాయలు మాత్రం రైతు బంధు కింద ప్రభుత్వం మంచింది. ఇక రాష్ట్రంలో పట్టా భూములు ఈ వానకాలంలో సీజన్లో రైతు బంధు సాయం ఎంత ఉన్నది? 2 ఎకరాల లోపు లేకపోతే 5 ఎకరాల లోపు రైతులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకింత రైతు బంధు వచ్చింది. తర్వాత పెద్ద రైతులు 10 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న రైతులకు ఎంత వచ్చింది అనే లెక్కలతో సహా వెలుగు ఒక ఐటెం అయితే తీసుకుంది. రైతు బంధు మంచి పథకమే కానీ దానిలో కొన్ని లోపాలను సవరిస్తే కరెక్ట్గా లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకే అంతది కౌలు రైతులకు కూడా ఇవ్వలేదన్న వార్తని వెలుగు హైలైట్ చేసింది. ఇంకా పాత ప్రాజెక్టులకు 6,000 కోట్లు పెంచినారు. ప్రాజెక్టుల ఖర్చు భారీగా పెంచేశారు. కేబినెట్ ఆమోదంతో జీవో జారీ, పెండింగ్లో ఉన్న 61 ప్యాకేజీలకు వర్తింపు. 2014 కన్నా ముందు జలయజ్ఞంలో భాగంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల్లో వివిధ ప్యాకేజీలు దాదాపు 61 ప్యాకేజీలకి రీఎస్టిమేషన్ చేస్తూ నిన్న జీవో జారీ చేసింది ప్రభుత్వం. 4,000 కోట్లతో అయిపోయేది అప్పట్లో, అయితే ఇప్పుడు ఇంకొక 6,000 కోట్లు పెంచి 10,000 కోట్లకు పెంచినారు. 6,000 కోట్ల రూపాయలు పాత ప్రాజెక్టులు పూర్తి కావాలంటే 6,000 కోట్ల రూపాయలు పెంచినారు. 4,000 కోట్లది 10,000 కోట్లు చేసి కొత్త జీవో జారీ చేసినారు. ఇంకో మరో వార్త చూస్తే నిన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి మళ్ళీ సంగమేశ్వరం ప్రాజెక్టు దాని రాజకీయాలపైన మాట్లాడినరు. సంగమేశ్వరం ఫోటోలు దొరకలే, అతి కష్టం మీద వాడిని సంపాదించడం, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నామని ప్రశాంత్ రెడ్డి అన్నారు. పర్మిషన్ తీసుకొని నీళ్లు తీసుకుపోమని జగన్కు కేసీఆర్ చెప్పిండు. మేము రాసిన లెటర్లతోనే కృష్ణా బోర్డు స్పందించిందని కామెంట్. కృష్ణా నీళ్ళ కోసం రాజీనామాలు కూడా సిద్ధమని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. అవసరమైతే కేసీఆర్ ఉద్యమగాడి అవుతారు, మెత్తుతారు అని అచ్చంపేట ఎమ్మెల్యే గోల బాలరాజు కామెంట్ కూడా వెలుగు తీసుకున్నది. ఇంకా 85 దేశాల్లో డెల్టా కరోనా చాలా వేగంగా అంటుతుందన్న డబ్ల్యూహెచ్ఓ. అల్ఫా కన్నా డేంజర్ అనే ఆందోళన. ఐసీయూ కేసులు ఎక్కువైతాయి, ఆక్సిజన్ కూడా ఎక్కువ కావాలి. ఫైజర్, ఆస్ట్రాజెనికా టీకాలు బాగా పనిచేస్తున్నాయి. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్తో తొలి మరణం. ఆల్రెడీ దేశంలో ఒకరు డెల్టా ప్లస్ దాంతో చనిపోయిండని కూడా వెలుగు రాసింది. ఇంకా మరియమ్మ లాకప్ డెత్పై జ్యుడిషియల్ విచారణ, హైకోర్టు ఆదేశాలు. డెడ్ బాడీ తీసి రీపోస్ట్మార్టం చేయండి, సీల్డ్ కవర్లో విచారణ నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు స్టేషన్ పోలీసుల కస్టడీలో చనిపోయిన మరియమ్మ జ్యుడిషియల్ ఎంక్వైరీకి హైకోర్టు ఆదేశించింది. ఆ వార్త వెలుగు తీసుకుంది. ఇక ఈనాడు చూస్తే కృష్ణా ప్రాజెక్టులపై సర్వే, డిపిఆర్లు తయారీకి నిర్ణయం. ఈ మధ్య కేబినెట్ సమావేశంలో సంగమేశ్వరం ప్రాజెక్టుకు కౌంటర్గా అలంపూర్ పెదమరూరు దగ్గర ఒక బ్యారేజ్ కట్టాలి, తర్వాత కృష్ణ కాళేశ్వరం ఇది మన మిగతా ప్రాజెక్టుల రిజర్వాయర్ల కెపాసిటీలు పెంచడం, కేఎల్ఐ తర్వాత మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన రిపేర్లు, రిజర్వాయర్లు పెంచడము, కెపాసిటీలు పెంచడము, నడిగడకు నీళ్ళు ఇయ్యనికి అక్కడ ఒక లిఫ్ట్ పెట్టడము, ఇట్లాంటివి అన్నిటికి కూడా మొన్న కేబినెట్ ఆమోదించింది. దానికోసం సర్వేకు ఆదేశించింది ప్రభుత్వం. ఇప్పటికే అక్కడ 2,000 కోట్ల రూపాయలు సర్వేకు ప్రభుత్వం కేటాయించింది. ఆ వార్త కూడా ఈనాడు తీసుకుంది. ఇక జ్యోతి చూస్తే జ్యోతిలో సరైన సమయంలో రాష్ట్ర హోదా, పునర్విభజన కాగానే అసెంబ్లీ ఎన్నికలు, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనండి. జమ్మూ కాశ్మీర్ నేతలకు ప్రధాని పిలుపు, ఢిల్లీని కాశ్మీర్కు దగ్గర చేస్తామని హామీ. రాష్ట్ర హోదా తర్వాత ఎన్నికలు అని కావాలని ఆజాద్ కోరినరు. ప్రత్యేక హోదాకు గుప్కార్ డిమాండ్, విశ్వాసం నింపాలన్న ఫరూక్ అబ్దుల్లా. నిన్న జమ్మూ కాశ్మీర్ సంబంధించిన అగ్రశ్రేణి నేతలతోనే దాదాపు 3 గంటల సేపు ప్రధాని మోడీ సమావేశమైనరు. రాష్ట్రాన్ని కాశ్మీర్ను రాష్ట్ర హోదా, కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇచ్చే అంశంపైన చర్చలు జరిపినారు. ప్రతిపక్షాల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. సరైన సమయంలో ఖచ్చితంగా రాష్ట్ర హోదా ఇస్తామని ఈ సమావేశంలో ప్రధాని మోడీ మిగతా విపక్ష నేతలకి హామీ ఇచ్చారు. ఇవి ఏపీ జలదోపిడీకి నిర్మిస్తున్న సంగమేశం ప్రాజెక్టు పైన మంత్రులు రోజుకో కామెంట్ చేస్తున్నారు. నిన్న ప్రశాంత్ రెడ్డి ఒక కామెంట్ చేసిండ్రు. సమస్యనరా ఎందుకు స్పందించలే టీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం అంటే, సంగమేశం ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటోలు దొరకలేదు, చాలా అతి కష్టం మీద నిన్న దొరకబట్టి మాట్లాడుతున్నామని చెప్పిండు. ఇంకా జగన్ ప్రాజెక్టులు కట్టుకోమని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు కదా అంటే, అవును పర్మిషన్ తీసుకోమని, పర్మిషన్ తీసుకొని ప్రాజెక్ట్ కట్టుకోమని జగన్కు కేసీఆర్ చెప్పిండని కూడా ఆయన కామెంట్ చేసిండ్రు. ఇంకా నిన్న జలయజ్ఞం కాలనాటి ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులకు ఒక 61 ప్యాకేజీల్లో ఎస్కలేషన్, అక్కడ ఎస్టిమేషన్ వేసి ఒక 6,000 కోట్ల రూపాయలు పెంచి నిన్న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మనం ఈ అంశంపై డిస్కస్ చేద్దాం. మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి ఏసీసీ స్పోక్స్ పర్సన్ దాసో శ్రవణ్ గారు,
బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత వేణుగోపాల్ రెడ్డి గారు, టిఆర్ఎస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి గారు మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దాసో శ్రవణ్ గారు, అందరికి గుడ్ మార్నింగ్. దాసో శ్రవణ్ గారు, శ్రవణ్ గారు ఎట్లా చూడాలి, ఫోటోలు దొరకలేదు కాబట్టి సంవత్సరం తర్వాత మేము స్పందిస్తున్నామన్నారు. సంగమేశం ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణ అంతా ఎడారెద్దని మీలాంటి వాళ్ళు ఉద్యమకారులు మేధావులంతా ముత్తుకున్నారు, అయినా వాళ్ళకి వినవలేదు కనవల్లే. ఇప్పుడు ఫోటో దొరికినాయి కాబట్టి మేము మాట్లాడుతున్నాం, ఫోటో దొరికినా కాబట్టి జనాలు రెచ్చగొడతాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ముందుగా ఒక చిన్న కమెంట్ చేస్తా, చేసిన తర్వాత నేను ఐ విల్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్ దట్ యు ఆస్క్డ్ ఫర్. మీరు ఎందుకంటే డెల్టా వైరస్ గురించి మీరు మీ స్పెషల్ ఇంట్రడక్షన్ లో చెప్పిండ్రు కాబట్టి, డోలో ముఖ్యమంత్రి గారు డెల్టా వైరస్ యొక్క ప్రమాదాన్ని గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైనటువంటి ఒక తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ ద్వారా వారికి. ఇకపోతే ఇప్పుడు కుండకు చిల్లు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు సంగమేశ్వరం ద్వారా రోజుకు ఒక 3 టీఎంసీలు, తర్వాత పోతిరెడ్డి ద్వారా వాటి ద్వారా దాదాపు ఎన్హాన్స్డ్ కెపాసిటీ ద్వారా ఒక 80,000 క్యూసెక్లు పర్ డే తీసుకొని దాదాపు మొత్తం మీద ఒక 11 టీఎంసీల నీళ్లు తీసుకొని దాదాపు 30 లక్షల ఎకరాలు పండించేటువంటి ఒక రైతుల నోళ్ళలో మన్ను కొట్టాలని ఒక దుర్మార్గమైన ప్రయత్నం వెనుక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ఇది పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకం. ఎందుకు చెప్తున్నాంటే గతంలో మీకు గుర్తే ఉంటది, ఇనీషియల్ గా ఈ గోదావరి జలాల లిఫ్ట్ ఇరిగేషన్ జరుగుతున్నప్పుడు మనం గోదావరిలో ఎంత జలాలు ఉన్నాయంటే కృష్ణ పూర్తిగా కూడా ఎండిపోయినా నీళ్లు రాకపోయినా మనకు సరి అయినటువంటి ఒక జలవనరులు కృష్ణా నదిలో అందుబాటులో లేకపోతే కూడా గోదావరి నదిలో నీళ్లు ఎత్తి కృష్ణా నదిలో పోస్తామని చెప్పారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి కృష్ణానది నీళ్ళని శౌర్యం చేస్తూ ఆయన తీసుకెళ్ళిపోతాడు, కృష్ణ ఎండిపోతుంది, కృష్ణా పరివాహక ప్రాంతం కింద ఉన్న వాళ్లకు మళ్ళా ఆంధ్ర కాంట్రాక్టుల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టించి మళ్ళా కృష్ణానదిలో నీళ్లు పోయొచ్చు అనేటువంటి ఒక దుర్మార్గం అనేది ఒక ప్రయత్నం. ఇదొకటి. రెండవది ఏంటంటే మీరు చెప్పినట్లుగా May 2020 జీవో పట్టుకొచ్చిండ్రు. దాని తర్వాత నాకు బాగా గుర్తు V6 పేపర్, V6 ఛానల్, తర్వాత వెలుగు, ఈ రెండు కూడా December 2020 మీ సంగప్ప, అప్పుడు బ్యూరో చీఫ్ ఉంటుండే సంగప్ప సాక్షాత్తు మొత్తం సంగమేశ్వరం అన్ని ప్రాంతాలు తిరిగి విజువల్స్ అవన్నీ తోటి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసి ఒక పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో ఒక చర్చ తీసుకొచ్చింది V6 ఆ రోజుల్లో వెలుగు పేపర్ ఆ రోజు. అయితే ఇవాళ కొత్తగా ప్రశాంత్ రెడ్డి గారు నాకు పేపర్ దొరకలేదు, నాకు విజువల్ దొరకలేదు, నాకు ఫోటో దొరకలేదు అంటే గుడ్డి గుర్రం పళ్ళు నవ్వుతుండ్రా ఇన్ని రోజులు అనేటువంటి స్పష్టంగా కనబడతా ఉంది, బాధ్యత రాహిత్యం కనబడతా ఉంది. రెండు కూడా కుమ్మకు. ఒక్క విషయం చెప్తా ఉన్నా, ఆ రోజు తెలంగాణ వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి ఒక పంచాయతీ నేపథ్యంలో నాగార్జునసాగర్ డ్యామ్ మీద పోలీసు వాళ్ళు రౌడీ లెక్క కర్రలు పట్టుకుని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేటువంటి ఒక డ్రామా చేసినటువంటి వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున చౌర్యానికి పాల్పడతా ఉంటే ఎందుకు సంగమేశ్వరం పైన కానీ లేకపోతే పోతిరెడ్డిపాటి ఎక్స్పాండెడ్ దాని మీద కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు అంటే ఇది ఒక పెద్ద కుట్ర. ఒకటి, ఆంధ్ర కాంట్రాక్టర్ల ద్వారా మళ్ళా కొత్త ప్రాజెక్టులు గోదావరి నుండి కృష్ణానదిలో నీటి పోసి నేను చూసినవా నేను నీళ్లు అందిస్తున్నా అని చెప్పని మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్టర్లు కమిషన్. ఇది ఒక కథ. దీని తర్వాత ఏంటి అని అంటే ఇవాళ ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటి అంటే కేసీఆర్ గారి యొక్క గ్రాఫ్ ఇమేజ్, ప్రభుత్వం యొక్క ఇమేజ్ పూర్తిగా తగ్గిపోయింది. మీరు అది నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు అని చెప్పని చర్చకు వచ్చి కావచ్చు, లేకపోతే కోవిడ్ సమస్యను పూర్తిగా కూడా సరిగా హ్యాండిల్ చేయలేదు అని చెప్పని ఒక అభియోగం కావచ్చు, దానితో ఈటల రాజేందర్ బయటికి పోవటం, హుజూరాబాద్ ఎన్నికలు రావటము, దానితో దుబ్బాకలో ఓడిపోవటము, తర్వాత జిహెచ్ఎంసీలో చావు తప్పి కన్నులొట్టపోవటము, నాగార్జునసాగర్లో 60 కోట్లు ఖర్చు పెట్టినా మార్జిన్ ఎక్కువ రాకుండా ఓడిపోవటము, మొత్తానికి ఒక గ్రాఫ్ తగ్గిపోయింది. కేసీఆర్ గారి వ్యవహార శైలి, పరిపాలన వైఫల్యం ఇదంతా కూడా ఒక గ్రాఫ్ తగ్గిపోయి ఉన్నటువంటి ఒక నేతృత్వంలో కోవిడ్ వల్ల ప్రజలు ఆగ్రహవేశం తరగడంలో మళ్ళా ఎమోషన్ అనేటువంటి ఆంధ్ర తెలంగాణ ఎమోషన్ అనే ఒక సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ఆ ఇంటిమెంట్ ను పూసుకొని వాళ్ళ మళ్ళా ప్రజల ముందుకు మభ్యపెట్టేటువంటి ప్రయత్నంలో భాగమే. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు కూడా సూత్రధారులే, డ్రామా ఆర్టిస్ట్లే. అన్ఫార్చునేట్లీ తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి చెవుల పూలు పెట్టేట ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం 2020 జీవో పట్టుకొస్తే ఎన్నడన్నా అడిగిరా, అయితే పార్లమెంట్ లో కానీ లేకపోతే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డితో కానీ ఎప్పుడైనా కొట్లాడే ప్రయత్నం చేసిందా? వీళ్ళిద్దరూ ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి గెలిపించింది కదా చంద్రశేఖరరావు గారు మన ఎన్నికల్లో, 100 కోట్ల రూపాయలు పంపించి గెలిపించుకున్నారు కదా, అది కొడుకును కనుక గెలిపించుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు. ఆయన ఈయన డబ్బులతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అన్న తెలంగాణ నీళ్లు దొక్కబోతున్నాడు అని చెప్పని అంటే మేము కొట్లాడతాం, మేము కత్తులు తీస్తాము అని చెప్పని ఇవాళ మాట్లాడితే ఆకులు కాలినాక ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల చెవుల పూలు పెడుతూ మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను రేకెత్తించి వీళ్ళ వైఫల్యాన్ని
వీళ్ళ దిగజారుతున్నటువంటి ఒక ఇమేజ్ ను కాపాడుకుంటూనే మళ్ళా ఆంధ్ర కాంట్రాక్టర్ ద్వారా మళ్ళా ఒక పెద్ద కుమ్మక్కకు బాల్పడుతున్నట్టు ఒక పరిస్థితి కనబడతా రైట్ రైట్ వెనుగోపాల్ చారి గారు వెనుగోపాల్ చారి గారు మ్యూట్ లో ఉన్నారు అన్మ్యూట్ చేయండి హలో వినిపిస్తుంది మాట్లాడండి గుడ్ మార్నింగ్ దాశరథి గారికి వేణుగోపాల్ రెడ్డి గారికి మీకు అందరికి నమస్కారం తెలియజేస్తూ దీంట్లో మూడు నాలుగు విషయాలు ఒకటి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే నిన్న మొన్న ప్రశ్న మాట్లాడడం జరిగిందో పోతిరెడ్డి పాట గురించి తర్వాత సంగమేశ్వర పాట గురించి నూటికి నూరు శాతం అది వాస్తవం అని చెప్పి చెప్పిన తర్వాతనే ఎన్జిటి స్టే ఉన్నప్పటికీ కూడా పనులు మొదలెట్టని చెప్పిన తర్వాతనే ఈరోజు కృష్ణా ట్రిబ్యునల్ కేఆర్బిఎం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పనులు ఆపమని చెప్పడం జరిగింది అదొకటి ప్రాక్టికల్ గా రెండు సంగమేశ్వర ఫోటోలు దొరకడం అది మరి ఏ పేపర్ రాలే కానీ దొరకలేదన్నా కానీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పిండేనా ప్రెస్ మీట్ లో ఎందుకు ఇంత లేట్ గా స్పందిస్తున్నారంటే ఫోటోలు దొరకలేదు మాకు అక్కడ నుంచి ఫోటోలు చాలా అతి కష్టం మీద దొరకబెట్టిన ఈ ఫోటోలు కూడా అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం ఒకవేళ దొరకపోతే లేదు తప్పది లేట్ గా స్పందించే సమస్య లేదు ఎందుకంటే నేను ఉన్నాను కనుక ఢిల్లీలో స్వయంగా ప్రధానమంత్రి గారు మేడు గారికి లెటర్ రాశారు కృష్ణా ట్రిబ్యునల్ మీద కృష్ణా మీద ఇప్పుడు పోతిరెడ్డి పాటు గతంలో 1 TMC నుంచి 4 TMC కి రాసిన విషయాన్ని గురించి కానీ అదే విధంగా నాబార్డు కింద తెలంగాణలో బ్యాక్వర్డ్ జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టు గురించి కానీ మీరు నాబార్డు రిఫండ్స్ చేయాలని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు దాదాపు 12 సార్లు పోయినప్పుడు కూడా ఒక ఐటమ్ ఉండే నేను ప్రతిదినంగా చెప్తున్నాను ఒకటి రెండు హరీష్ గారు ఇరిగేషన్ మంత్రి ఉండగా కేఆర్బిఎం చైర్మన్ దగ్గరికి తర్వాత ఇరిగేషన్ జాయింట్ సెక్రటరీ దగ్గరికి ఇరిగేషన్ మినిస్టర్కి ఉమాభారతి గారి నుండి నితిన్ గడ్కరీ దాదాపు ఒక నేనుకుంటా 20-30 సార్లు హరీష్ వచ్చినప్పుడు 20-30 సార్లు మేము అందరం పోయినాం అసోసియేట్ గా ఎందుకంటే ఢిల్లీలో ఉన్నాం కనుక నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను ఒకటి రెండు దీని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే 2007 లోపల జీవో మే 5వ తారీఖు నాడు రాజశేఖర రెడ్డి గారు మన సారీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేసి ఈ రాయలసీమ లిఫ్ట్ స్టేషన్ గురించి అసెంబ్లీలో ప్రకటన చేశారు ఎప్పుడు మే 5వ తారీఖు నాడు ప్రకటన చేసిన తర్వాత దానికి జియో చేసిన తర్వాత మరి జియో వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము మే 5 నాడు అసెంబ్లీ ప్రకటన చేస్తే మే 12 నాడు సరే ప్రాజెక్టు వేణుగోపాల్ చారి గారు ఓకే ఇవన్నీ కూడా మీరు రోజు చెప్తూనే ఉన్నారు మేము వారం రోజులకే స్పందించడం కానీ స్పందించిన తర్వాత అక్కడేమి ఆగలేదు పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణం వెనుకనే కేసీఆర్ ఉన్నారనేది ఆరోపణ దశశ్రవణ్ గారు తెలంగాణ వాళ్ళందరూ అదే చెప్తున్నారు కేసీఆర్ జగన్ ఒకటే కేసీఆర్ జగన్తో ఈ ప్రాజెక్టు కట్టిస్తున్నాడు ఇంకా పెద్ద ఆరోపణ కూడా చేసినారు ఎలక్షన్స్ లో జగన్ గెలిపించింది కూడా డబ్బులు ఇచ్చి గెలిపించింది కేసీఆర్ ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్లాడు నటిస్తున్నారని శివారెడ్డి గారు రాజకీయంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడ్డ మాట వాస్తవము ఇప్పుడు జగన్ గారు స్నేహాస్త్రం ఇచ్చిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ ఉండగా కూడా ఈరోజు మరి ఎల్లంపల్లి ప్రాజెక్టు లిఫ్టేషన్ స్కీమ్ సాధించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది ఈరోజు ఒకటి రెండోది ఏంటంటే రోజు కొట్లాడుకుండా పోవాలనా ఇప్పుడు వేరే పార్టీలు మాట్లాడినట్టు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కొట్లాడిపోవాలనా వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు చేపట్టినప్పుడు అది మన ప్రయోజనాలు విఘాతం వస్తే ఖచ్చితంగా ఏ స్థాయికైనా సరే తెగించే శక్తి తెలంగాణకు ఉన్నది నీళ్లు నియమకాల నిధులు తేగానే తెలంగాణ కదా కనుకనే ఈరోజు ప్రపంచం విస్తుభావించి ఎందుకు తెగించలేదు సంవత్సరానికి మాట్లాడకుండా సంవత్సరానికి తెగించి ఎందుకు తెగించకుండా ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ రాజేసుకునే ప్రయత్నం చేస్తున్నారు శివారెడ్డి గారు తెగించారని ఎవరన్నారు అంటే మీకు రోజు పోయి కొట్లాడకుండా కూర్చోవాల మే 10 నాడు 12 నాడు సెక్రటరీకి రాశాను సెక్రటరీ రాశాడు కృష్ణా ట్రిబ్యునల్ కు మే 15 నాడు స్వయంగా మంత్రి గారు కలిశారు తర్వాత మే 25 నాడు ఈఎన్సీ గారు మళ్ళీ రాశారు మళ్ళీ మే 23 నాడు ఆర్టీఎస్ పనులు మొదలవుతున్నాయని చెప్పేసి మళ్ళీ లెటర్స్ రాశారు ఈ లెటర్స్ కాపీ అని నేను పంపిస్తే కాల్ ఇస్తే మీకు పోయి మంత్రిని కొట్లాడతారా మొన్న మన సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ ట్రిబ్యునల్ ఉన్నప్పుడు కూడా మంత్రి వేణుగోపాల్ చారి గారు ఒక్క నిమిషం పెద్దలు గౌరవనీయులు వేణుగోపాల్ ఆచార్య గారు తెలంగాణ ఉద్యమకాలం నుండి ఉన్నటువంటి వాళ్ళు 1500 మంది బిడ్డల ఆత్మ బలిదానం తర్వాత వచ్చిన ఈ తెలంగాణలో ఈ లవ్ లెటర్లు ఏందండి ఎందుకు లవ్ లెటర్ రాస్తా ఉన్నారు మీరు ఈ మంత్రికి ఆ మంత్రికి ఎందుకో పార్లమెంట్ లో ఎందుకో దీనిపైన పెద్ద ఎత్తున గొడవ చేయలేదు తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలు దేనికి గడిపి కనుకున్నారా ఎంపీలంతా టీఆర్ఎస్ లో ఎంపీలంతా ఎందుకు పార్లమెంట్ లో హ్యావ్ యూ 1 డే స్టాల్ జగన్మోహన్ రెడ్డి జనచౌర్యానికి పాల్పడుతున్నాడు అని చెప్పని పార్లమెంట్ ను ఎప్పుడైనా ఒకరోజు స్టాల్ చేసిందా టీఆర్ఎస్
ఎందుకండి మీరు లెటర్ రాస్తాం లెటర్ రాసిన అని చెప్పారంటారు. లెటర్ రాయడం కోసం మీరు ఎందుకు నేను రాస్తాగా లెటర్ రెడ్డి గారు మేము రాస్తాం లెటర్లు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంట్ లో స్తంభింపజేయాలా? రైట్. శివారెడ్డి గారు చెప్పండి. వేణుగోపాల్ రెడ్డి గుర్తుంటుంది, జితేందర్ రెడ్డి గారు లోక్సభ టిఆర్ఎస్ పార్టీ నేత ఉన్నప్పుడు, జితేందర్ రెడ్డి గారు, కవిత గారు, వినోద్ గారు అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు వన్ డే మొత్తం ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు లేచి నిల్చొని ఈ సమస్య మీద మాట్లాడిన విషయం విజువల్స్ ఇప్పటికి ఉన్నది మీరు. ఎందుకంటే పార్లమెంట్ లో స్థానించింది ఒకటే సమస్య కాకుండా తెలంగాణకు రావాల్సిన నిధుల విషయం కానీ రియాన్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు అవుతారని చెప్పేసి జితేందర్ రెడ్డి గారు అప్పుడు నాయకుడు ఉన్నప్పుడు మీరు అడగండి. బీజేపీ ఉన్నాడు కదా, తప్పు లేదు కదా అడగండి. తెలంగాణ అంటే ఏం చేయమంటారు మీరు? ఇక్కడ మీరు రోజు ఇక్కడ అప్రాప్రియేట్ ఎక్కడ కృష్ణాటంలో పోయినాము, స్టే తీసుకున్నాము, ఎడ్జిటి స్టే ఇచ్చింది, స్టే కాంగ్రెస్ పార్టీ శివారెడ్డి గారు ఒక నిమిషం శివారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అటువంటి దుండుగ వైఖరి వహించిన వల్లనే స్వయంగా కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా పృథ్వీరాజ్ చౌహాన్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉండగా మీకు అనుమతి లేకుండా ప్రాజెక్టు మొదలు పెట్టద్దన్న మాట వాస్తవం కాదా? అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా కిరణ్ కుమార్ ఉండగా స్వయంగా అసెంబ్లీలో పృథ్వీరాజ్ చౌహాన్ అక్కడ కాంగ్రెసే ఇక్కడ కాంగ్రెసే విషయాన్ని ఒక్క నిమిషం. మరి టిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బీజేపీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఫడ్నవీస్ గారి తోటి మరి అక్కడ ఒప్పందం చేసుకొని ఈ రోజు ఎల్లంపల్లి కాళేశ్వర ప్రాజెక్ట్ సాధించిన మాట వాస్తవం కాదా? సంయంతో ఏ సమస్యల పరిష్కారం? వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఓకే సార్, ఓకే 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 ఓకేనా? మాట్లాడండి, చెప్పండి. మీరు మేము ఆల్రెడీ చేసాము, చాలా వరకు చేసాము, పార్లమెంట్ నిలదీసాము, అవన్నీ ధర్నాలు చేసాము అని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు 7 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంటే ఉన్నది. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జలయజ్ఞంలోని ప్రాజెక్టులను అక్కడ ఏ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వాళ్ళు పూర్తి చేసుకున్నారు. అవి పూర్తి చేసుకొని కొత్త ప్రాజెక్టు కడుతున్నారు. ఇప్పుడు ఇప్పటి వరకు కృష్ణానది మీద జలయజ్ఞం ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు పాలమూరుతో సహా అంటే ఇవాళ ఆన్సర్ లేదు. దాని నిధులు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆన్సర్ లేదు. రీడిజైన్ల పేరు మీద ఎందుకు చేంజ్ చేస్తూ కాలయాపన చేస్తారంటే ఆరోపణ లేదు. తర్వాత ఆ రోజు ఏదైతే మనకి ఇప్పుడు కడుతున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో సంగమేశ్వరం మీద ఆ రోజు ప్రతిపక్షాలు లొల్లిపెట్టినప్పుడు ఆన్సర్ లేదు. దాని మీద ప్రతిపక్షాలు లొల్లిపెట్టినప్పుడు 6వ తారీఖు అక్టోబర్ నాడు ఏదైతే అపెక్స్ మీటింగ్ జరిగిందో అపెక్స్ మీటింగ్ లో ఇదే గవర్నమెంట్ సంగమేశ్వరం కడుతున్నారని కంప్లైంట్ చేసి ఇవాళ ఫోటోలు ఏం మాట్లాడండి నాన్సెన్స్. ఆ రోజు మీరే మాట్లాడింది కదా సంగమేశ్వరం కడుతున్నారు, దాన్ని ఆపాలి, టెండర్ వేసిండని మీరే మాట్లాడితేనే కదా ట్రిబ్యునల్ ప్రస్తావన వచ్చింది. ట్రిబ్యునల్ ప్రస్తావన వచ్చిన తర్వాత మీరు నిన్న ఇప్పుడు చారి గారు వేణుగోపాలాచారి గారు నిన్న మే 12 లెటర్ ఇచ్చిన అంటారు. మరి 9 నెలలు ఎందుకు కాలయాపన చేసిండు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకుండా? ఇప్పుడు రివర్ బోర్డులు ఆపేయండి, రివర్ బోర్డులు ప్రాజెక్టు వారిగా కేటాయించాయి, ట్రిబ్యునల్లే కేటాయిస్తాయి. ట్రిబ్యునల్ ప్రాజెక్టు వారిగా మాకు కేటాయించాలని మీరే గారు అడిగింది. మరి అడిగినప్పుడు దాన్ని ఎందుకు ప్రాజెక్టు వారిగా ఇప్పుడు ట్రిబ్యునల్ కు అవకాశం ఇవ్వలేదు ట్రిబ్యునల్ ఏర్పడేటట్టు? ఎందుకు కాలయాపన చేసింది ఇప్పటిదాకా? నిన్న కదా మీరు మేల ముచ్చట చెప్తుండ్రు 9 నెలలు ఎందుకు ఆపినరు? ఆపి వాళ్ళ ప్రాజెక్టు పూర్తయ్యే దాకా చూసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మాట్లాడితే మరి ఎవరు కొట్లాడాలి? నీ దగ్గర ప్రాజెక్టు లో నువ్వు కట్టుకొచ్చేత కదా ప్రజలే యుద్ధం. అది కాదండి, ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏమన్నా పెండింగ్ ప్రాజెక్టులు, జలయజ్ఞంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులు కాంగ్రెస్ ఆపిందా, బీజేపీ ఆపిందా, ఆంధ్రప్రదేశ్ ఆపిండ్రా? నీకు చాదాగా నువ్వు కట్టలేదు, నువ్వు చాదగాక కట్టలేక డిజైన్ మార్చుకుంటూ మళ్ళీ ఆంధ్రంలో కట్టుకుంటారు. నువ్వు వాళ్ళ మీద ఏడుస్తుంటే నువ్వు వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే ఏడు పేడిచి తెలంగాణ తెచ్చుకుంటుంది, మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ మీద ఎడితే మన ఎందుకు నువ్వు రాజీనామా చేసేయగా? నీకు చదనైతే లేదు, మీరు రాజీనామా చేసేయండి, రాజీనామా చేసింటే ఇవ్వండి. ఇప్పుడు మీరు ఎవరి మీద వెళ్ళి పెడతారు? మీరే ప్రభుత్వంలో ఉండి మీరు ఎవరి మీద వెళ్ళి పెడతారు? మీరు కనీసం ఇవాళ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేదు, మీరు ఏర్పాటు చేసుకోలేదు. ఇవాళ 299 టీఎంసీలో నీళ్ళు ఏదైతే మనకు అలకేషన్ అయితే వాటిని వాడుకునే పరిస్థితి లేదు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు లేవు. ఎస్ఎల్బీసీ 10 కిలోమీటర్లు దవ్వలేకపోయినారు. 15 కోట్లు ఇస్తే ఇవాళ వర్క్ స్టార్ట్ అయితే కరెంట్ బిల్ అయ్యి అది పెండింగ్ లో ఉన్నది. ఎస్ఎల్బీసీ పెండింగ్ లో ఉన్నది, ఎలిమినేట్ మాదారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ లో ఉన్నది, అన్ని అసలు ఈ ప్రాజెక్టులను పెండింగ్ లోనే మళ్ళీ ఇప్పుడు కొత్త మళ్ళీ సర్వే చేస్తారు. కొత్త మళ్ళీ నాగార్జున సాగర్ టైల్ ప్లాన్ లిఫ్ట్ అట, మళ్ళీ ఇంకోటి లిఫ్ట్ అట. అసలు ఏమైనా గ్రావిటీ ప్రాజెక్ట్ విడిచిపెట్టి 150 కిలోమీటర్ల కిందికి పోతుంటే మళ్ళీ కింద నుంచి మీకు నీళ్లు తీసుకొస్తా అంటే ఏమన్నా ఆలోచన ఉన్నదా?
అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఉన్న పేర్లు కట్టకుండా మభ్యపెట్టినందుకు ఇవాళ ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ఫోటోలు అనేది ఇవనేది ఎంత చీప్ గా మాట్లాడుతుంటారంటే తెలంగాణ ప్రజలు అంత చీపెస్ట్ ప్రజలు అయిపోయినరా అవగాహన లేకుండా అయిపోయినరా అసలు మీరు అధికారంలో ఉండి మీరు అధికారంలో ఉండి ఎవరి మీద పోరాడతారు నేను అడుగుతున్నా మీరే అధికారంలో ఉన్నారు ఎవరి మీద పోరాడతారు కాబట్టి పాలమూరు ప్రజలు ఏం చేయదలుచుకున్నారు నల్గొండ ప్రజలు హైదరాబాద్ సాగుని హైదరాబాద్ తాగునీరు రాదు అని చెప్పి కేబినెట్ లో మీరే చర్చించారు ఇవన్నీ దీనికి ఎవరు ఆంధ్ర కాంట్రాక్టర్లు గూగుల్ ఎర్త్ కూర్చొని కేసీఆర్ గారు కూర్చొని మొత్తం ప్లాన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ గారు కలిసే ప్లాన్ చేసుకుంటున్నారు ప్లాన్ చేసుకుంటున్నారు మరి ఈ మధ్యలో ఇప్పుడు ఎవరు ఎవరి మీద లొల్లి పెట్టాలా ఎవరు ఎవరి మీద యుద్ధం చేస్తారు మీరు ఆంధ్రప్రదేశ్ ఫోటోనే దొరకలేదు అన్నప్పుడు అక్కడ పోయి ప్రాజెక్ట్ ఆపుతారా మీరు మరి అక్కడ ప్రాజెక్ట్ ఆపాలంటే ట్రిబ్యునల్ రావాలి కదా ట్రిబ్యునల్ కూడా ఎందుకు లేట్ చేసింది కాబట్టి మీరు ఏమి మీరు చేయాల్సిన పనులు చేస్తలేరు ఆపాల్సింది ఆపలేకపోతున్నారు కంప్లీట్ ఫెయిల్యూర్ కాబట్టి మీరు ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చి మీరు అధికారం నుండి సెంటిమెంట్ తెచ్చకూడదు అంటే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ వైఫల్యాలు అప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తారు జోగులాంబ అని ఇదని అదని ఈ జోగులాంబ తీసుకొచ్చి మళ్ళా పాలమూరు ఎండగొడతారు జూరాల దగ్గర వాయిదా వేసిండ్రు ఏపీ నిర్మిస్తున్న సంగమేశ్వరం ప్రాజెక్టు ఫోటోలు దొరకపోవడంతోనే ఇన్ని రోజులు స్పందించలేదు అతి కష్టం మీద ఫోటోలు సంపాదించి ఇప్పుడు మాట్లాడుతున్నామని నిన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు మనం ఆ కామెంట్స్ పైన డిస్కస్ చేస్తున్నాం వేణుగోపాల్ చారి గారు ఇప్పుడు రెండు మూడు విషయాలండి ఇరిగేషన్ లో తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ రాదు ఒకటి అది మీరు మర్చిపోండి మరి ఇప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అయింది అంటే వినండి సార్ ఇప్పుడు తెలియదు కంప్లీట్ ఇరిగేషన్ లోపల మీకు ప్రపంచంలోనే హైయెస్ట్ అని చెప్పి కాళేశ్వరం డిస్కవర్ ఛానల్లో ఆరు భాషల్లో వస్తే ఎందుకంటే తెలంగాణ ప్రైడ్ అది కాళేశ్వరం తోటి మనం ఇరిగేషన్ లో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతున్నదో అది ఒక్క ఎగ్జాంపుల్ ఈరోజు ఒకటి రెండేంటంటే ఈరోజు మరి శివన్ గారు చెప్పినట్టు కానీ మన వేణుగోపాల్ గారు చెప్పినట్టు రెండు విషయాలు ఈరోజు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం బిజీ ట్రిబ్యునల్ తర్వాత కేఆర్బిఏ ఏర్పాటు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు కూడా ఈరోజు స్పందించలేదు సరైన క్రమంలో ఒకటి ఎందుకంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాయకత్వం లోపల ఇరిగేషన్ శాఖ నుంచి ఏర్పాటు చేయాలి ట్రిబ్యునల్ కొరకు ఈరోజు దాదాపు అది బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇంకా ఒక గడువు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అదే వాటా ఈరోజు నాలుగు రాష్ట్రాలు అప్పుడు ఇచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన 511 టీఎంసీతో పాటు మరి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఆంధ్ర కానీ అప్పుడు కమ్మెన్షన్కి ఇచ్చిన వాటా ప్రకారంగానే ఈరోజు మరి ఆ నీటి పంపకం జరుగుతున్నది కనుక ఈరోజు ఏమైంది కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఆల్రెడీ కృష్ణా మీద తుంగభద్ర పై నుంచి అక్కడ తీసుకోవడం జరిగింది కనుకనే తెలంగాణలో మనకు వచ్చిన 600 కిలోమీటర్ల కృష్ణా తెలంగాణ రాష్ట్రంలో పోతున్న ఉద్దేశంతో ఇక్కడ 600 క్యూసెక్స్ రావడం లేని ఉద్దేశంతో కృష్ణా మీద ఈరోజు మరి ప్రాజెక్టు నుంచి పెండింగ్ ప్రాజెక్టులు గతంలో జలయజ్ఞం ద్వారా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అది కూడా లాసే వేణుగోపాల్ చారి గారు ఏడేళ్ళు షార్ చేస్తే 4,000 కోట్లు అయిపోయేది 10,000 కోట్లు అయింది 6,000 కోట్లు పెరిగింది అది కూడా ప్రజలు ఒక్కనే కదా సంగమేశ్వర్ కానీ తర్వాత పోతిరెడ్డిపాడు గారు కానీ ఈ రోజు మరి సరైన సమయంలో స్పందించడమే కాకుండా మినిస్టర్ దగ్గరికి సెకండ్ దగ్గరికి పోవడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు రోజు అంటే కొట్టాలు కూర్చోాలి వాళ్ళు కొట్టాడు రెండు రాష్ట్రాలు కొట్టాలు కూర్చోాలా కొట్టాలు అవసరం లేదు న్యాయపరంగా పోవాలి అందుకని ఎస్జిటి ఈ రోజు స్టే చేసుకున్నాం ఎస్జిటి వైలేట్ చేయడం అని చెప్పి రిపోర్ట్ చేయడం అని కృష్ణా రివర్ బోర్డు మీరు ఏ ట్రిబ్యునల్ ఏ ట్రిబ్యునల్ అడిగి చెప్పింది వెంకపచారు మీరు ఏ ట్రిబ్యునల్ అడిగి జగన్ ను కాల్ కట్టుకోమని చెప్పిండు మీరు ఏ ట్రిబ్యునల్ అడిగి ఏ ట్రిబ్యునల్ పర్మిషన్ తో జగన్ కట్టుకోమని చెప్పిండు రిపీటెడ్ గా మీరు రిక్వెస్ట్ చేయడం వల్ల ఆపమని చెప్పింది వెంకపచారు గారు బిజెపి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేదు మరి ఇక్కడ బిజెపి వాళ్ళు ఏమంటారు సోమిరాజు పోతిరెడ్డి పాట వినండి సార్ సోమిరాజు కరెక్ట్ మీ అక్రమంగా అంటాడు మరి ఇక్కడ బీజేపీ నాయకులు మాట్లాడరు ఇది అక్రమ సక్రమ మాట్లాడరు కాంగ్రెస్ పార్టీ అక్రమ సక్రమ సంవత్సరానికి మొత్తుకుంటున్నారు అందరూ మీరే మాట్లాడలేదు సంవత్సరం నుంచి మాట్లాడితే మేము జగన్ అండర్స్టాండింగ్ లో ఉన్నాం మేము చూసుకుంటాం లేని మాట్లాడింది కదా ఈరోజు రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ట్రిబ్యునల్ కానీ ఏర్పాటు చేయకపోవడం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అలక్ష్యం ఈరోజు కనుక వాళ్ళు ఈరోజు రెండు రాష్ట్రాలను కూర్చోబెట్టి తమాషా చేస్తున్నారు శ్రవణన్న అన్న వేరే ఒక్క నిమిషం వస్తాం మీ దగ్గరికి శ్రవణన్న ఒక మాట వెనకటికి ఒక సామెత ఉన్నది దొరవారి యొక్క అచేతనావస్థను రిఫ్లెక్ట్ చేసే ఒక కొటేషన్ ఏంటంటే బుర్ర మీద నిప్పుబడ్డది తీసేవారు ఎవరైనా ఉన్నారా అని దొరవారు అంటారట మంచిగా విలాసంగా పట్టుకొని మీరు ఎట్లున్నదంటే మీ ముచ్చట ఎట్లుందనంటే ఆడవాడు నీళ్ళేమో దొబ్బుకొని పోతా ఉన్నాడు
ఇష్టం వచ్చినట్టు రోజుకు టన్నుల కొద్దీ క్యూసెక్ల కొద్దీ నీళ్లు తీసుకుపోతా ఉంటూ రోజు 11 టీఎంసీలు నీళ్లు తీసుకుపోతా ఉంటే మేము కొట్లాడతామా అని అంటారు. మరి మీరు కొట్లాడకపోతే మీరు ఎందుకు గద్దె మీద కూర్చోవాలి? దిగండి మరి, మీరు ఎందుకు గద్దె మీద? మీరు మీరు నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా తెలంగాణ వచ్చింది. మీరు ఇలా ఆరాంగా మేము ట్రిబ్యునల్ వేసిందా అదేసిందా అని చెప్పని మాట్లాడుతున్నారు. అయాల నాగార్జున సాగర్ డ్యామ్ మీద పోలీసులు కర్రలు పట్టుకొని ఎందుకు కొట్లాడినరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి తోటి ఇవాళ ఎందుకు నీళ్ల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడలేకపోతుంది? సంవత్సరంన్నర కాలం మా కాలయాపన చేస్తారా? కుండ చిల్లు పెట్టినట్టు ఇట్లా గ్లాస్ ఉంటే గ్లాస్ కి ఇక్కడ చిల్లు పెట్టి నీళ్ళు దొబ్బుకపోతా ఉన్నాయన 11 టీఎంసీలు పర్ డే. మీరు ఇంకా కాలయాపన చేస్తూ మీరు బుర్ర మీద నిప్పుబడ్డది తీసేవారు ఎవరన్నారా? ట్రిబ్యునల్ తీస్తుందా? కేంద్ర ప్రభుత్వం తీస్తా అని మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు మరి గద్దె మీద దిగండి. వేణుగోపాల్ రెడ్డి గారు, మాట్లాడింది 1 టీఎంసీ 4 టీఎంసీ 44 వేలు చేసింది ఎవరు? రాజశేఖర్ దగ్గర కదా అనుమతి లేకుండా ఆంధ్రని ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మాట్లాడితే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు బీజేపీ చెందిన అన్న గారే మరి ఆర్డర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పొన్నాల లక్ష్మయ్య గారు మరి వెల్కమ్ చేసింది. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆపడానికి హైయెస్ట్ ఫోర్స్ ఎందుకంటే గవర్నమెంట్ వినాలి. గవర్నమెంట్ వినకుండా ఆటమేట కోర్టు పోయినాము. రాజ్యాంగ పెద్ద వ్యవస్థలు కనుక రెండు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆశ్రయించినాం. చారిసాబ్ ఏమన్నారంటే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడిన బీజేపీలు తెలంగాణ మాట్లాడినరా అని అడిగింది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ జిల్లా వారీగా ధర్నాలు చేసిన సంవత్సరం కిందనే మా బండి సంజయ్ గారు లెటర్ రాసిండు స్వయంగా కేంద్ర మంత్రికి. ఆయన స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లెటర్ రాసిండు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టించిండు, మీటింగ్ కు కేసీఆర్ గారే పోస్ట్ పోన్ చేసిండు. ఆ తర్వాత రెండో అపెక్స్ కౌన్సిల్ అక్టోబర్ 6 పోయినప్పుడు కూడా ట్రిబ్యునల్ ఇస్తాం కేసు విత్డ్రా చేసుకున్నారు. ఇప్పటి వరకు కేసు విత్డ్రా చేసుకోవాలని చాలా సార్లు చెప్పినాం. ఇంకొక విషయం నేను ఏమడుగుతున్నానంటే పదే పదే మాట్లాడుకుంటున్నాం కానీ కృష్ణా రివర్ బోర్డు అలొకేషన్ చేయడం ట్రిబ్యునల్ చూస్తుంది అనుకున్నాం, అది పక్క పెట్టండి. కానీ ఈ 7 సంవత్సరాల నుంచి నేనేమంటున్నా అంటే 25 మేజర్ మీడియం ప్రాజెక్టులు ఏవైతే కృష్ణా నది మీద కాదు కొన్ని గోదావరి మీద ఉన్నాయి, 111 ప్యాకేజీలు పెండింగ్ పెట్టేసి రీడిజైన్ పేరు మీద రకరకాల పేర్ల మీద పెండింగ్ పెట్టి కట్టుకోకుండా నిధులు అలొకేషన్ చేయకుండా ఇవాళ మీరు కృష్ణా రివర్ మీద ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా మీరు అసలు ఎట్లా మాట్లాడతారండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కట్టుకుంటారు, ఏ పర్మిషన్ లేదు, అది దొంగతనంగానో లీగల్ గానో కట్టు. మీరు అనుమతి ఉండి మీరే అన్నారు కదా, మీరే పాలమూరు ఎత్తిపోతే అనుమతి ఉంది రాజశేఖర్ ఇచ్చింది అన్నారు కదా. అనుమతి ఉన్న ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? 55,000 కోట్ల ప్రాజెక్టు 5,000 ఖర్చు చేయలేదు ఇప్పటికీ. కల్వకుర్తి నీళ్ళలో మునిగిపోయింది, కల్వకుర్తి పూర్తి చేయలేదు, భీమానెట్టంపాడు పూర్తి చేయలేదు, ఇవన్నీ పూర్తి చేయకుండా నిలియకుండా చిన్న చిన్న అనేది ఒక నిమిషం నాగం జనార్దన్ రెడ్డి గారు కోట్ల కేసేసాడు. పెండింగ్ ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టు కూడా కాలేదా తెలంగాణలో కృష్ణా బేసిన్ అని అడుగుతున్నారు. వేణుగోపాల్ చారి సార్ ఈ రోజు కల్వకుర్తి గానీ పాలమూరు రంగారెడ్డి గానీ సుంకేశం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని చెప్పి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న ఇరిగేషన్ ఆయకట్టు ఎంత, టీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయకట్టు ఎంత మహబూబ్నగర్ జిల్లాలో తెలుస్తుంది కదా. గతంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు దాని 20 పైసలు 50 పైసలు ఇచ్చుకుంటా పోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రాజెక్టు వారిగా ఇదో డబ్బులు ఇచ్చేసి ఒక సీని పెట్టేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా అయితే ఏపీ నిర్మిస్తున్న జలదోపిడికి నిర్మిస్తున్న సంగమేశం ప్రాజెక్టు పైన తెలంగాణ టీఆర్ఎస్ చాలా లేట్ గా స్పందించింది. ప్రభుత్వం అయితే కేవలం లీగల్ బాటిల్ అంటే న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటికే సంవత్సరం నుంచి
తెలంగాణ మేధావులు తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాలు తెలంగాణ ఉద్యమకారులందా ప్రశ్నించిన ఉన్నారు కానీ ఆ ప్రాజెక్ట్ వెనక కేసీఆర్ఏ ఉన్నారు జగన్కు కేసీఆర్ఏ సలహా ఇచ్చి ప్రాజెక్ట్ కట్టిస్తారన్న చర్చ ప్రజల్లో ఉంది ఇది ఈ రోజు గుణానికి తెలంగాణ స్టేట్ 2 V6 న్యూస్